भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఇప్పుడు మనము భాగవతం 5వ స్కందం 26వ అధ్యాయంలో ఉన్నాము. చివరి అధ్యాయము ఈ స్కందానికి. సో దీని తర్వాత 6వ స్కందం మొదలు పెట్టుకుంటాం. 6వ స్కందం చాలా ఇంపార్టెంట్ స్కందం, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి 6వ స్కందం. 6వ స్కందం నుంచి మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ స్టార్ట్ అయిపోతాయి. సో అజామిలుడి స్టోరీ మొత్తం 6వ స్కందంలో ఉంటుంది. సో ఇంకా చిత్రకేతు మహారాజ్ గురించి ఉంటుంది. చాలా చాలా గొప్ప గొప్ప స్టోరీలు అన్నీ ఉంటాయి. చిత్రకేతు మహారాజు కొడుకు చనిపోయినప్పుడు ఏ విధంగా చిత్రకేతు మహారాజు బాధపడ్డారు. సో అప్పుడు నారదుడు ఏ విధంగా ఇచ్చారు, నారదుడు ఏ విధంగా ఆయనకి జ్ఞానబోధ చేశారు, ఆ తర్వాత చిత్రకేతు మహారాజు ఏ విధంగా తన రాజ్యాన్ని పాలించారు, పార్వతీదేవితోటి శాపాన్ని పొంది వృద్ధాసురుడిగా జన్మ తీసుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అంటే అజామిలుడి స్టోరీ వస్తుంది, చిత్రకేతు మహారాజు స్టోరీ వస్తుంది, వృద్ధాసురుడి స్టోరీ కూడా వస్తుంది. ఆ తర్వాత ఇంద్రుడు బృహస్పతిని ఏ విధంగా అవమానించాడు, సో బృహస్పతిని అవమానించడం వల్ల తను ఏం కోల్పోయాడు, తిరిగి తాను పోగొట్టుకున్నది సాధించడం కోసం నారాయణ కవచం. సో నారాయణ కవచం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో తన గురువుని కోల్పోయిన తర్వాత ఇంకొక గురువుని పొంది బ్రహ్మదేవుడి ద్వారా, ఆ గురువు ద్వారా నారాయణ కవచాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. నారాయణ కవచం ఉన్నటువంటి ఇంద్రుడు అన్ని రకాలుగా రక్షింపబడతాడు, చివరికి వృత్తాసురుడి నుంచి కూడా రక్షింపబడతాడు. సో ఏ విధంగా వృత్తాసురుడికి ఇంద్రుడికి మధ్య యుద్ధం జరిగింది, సో ఏ విధంగా ఇంద్రుడు వృత్తాసురుణ్ణి వధించాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి 6వ స్కందంలో వస్తుంది. 6వ స్కందం చాలా చిన్న స్కందం, చిన్నది బుక్, చాలా చిన్నగా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది. అన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్, ఇంపార్టెంట్ స్టోరీస్. సో అయితే 5వ స్కందం వరకు వినకపోయినా 6వ స్కందంలో విన్నటువంటి స్టోరీస్, విన్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా కొత్తగా ఏముండవు. సో అంటే 5వ స్కందం వినలేదు కదా నాకు అర్థం కాదు అన్నట్లు ఉండదు. సో 5వ స్కందం విన్నా వినకపోయినా దేనికి దానికి ఇండిపెండెంట్గా ఉంటుంది. సో 5వ స్కందం వరకు ఉన్న కాన్సెప్ట్ వేరు, 5వ స్కందంలో ఉన్నటువంటి స్టోరీలు వేరు, 6వ స్కందంలో ఉండేటువంటి స్టోరీలు వేరు. సో ఆ భక్తులు వేరు, ఈ భక్తులు వేరు, కనెక్షన్ ఏం లేదు. సో దానికి దీనికి ఇందులో ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి, ఆ విషయాలు తెలియకపోవడం వల్ల 6వ స్కందంలో ఉన్నటువంటి విషయాలు నాకు అర్థం కావేమో అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో కంప్లీట్గా ఇండిపెండెంట్గా ఉంటుంది స్కందం మొత్తం కూడా. మనము రేపటి నుంచి మొదలు పెడదాం 6వ స్కందాన్ని. ఈరోజు 26వ అధ్యాయంలో ఎంతవరకు అయితే మిగిలిపోయిందో అది ఎంతవరకు కంప్లీట్ చేసామో ఆ తర్వాత నుంచి మనం ఈరోజు కంప్లీట్ చేద్దాం. సో ఇక్కడ సమస్త విశ్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు 5వ స్కందంలో. లాస్ట్ 25వ అధ్యాయం వరకు కూడా సమస్త విశ్వం గురించి కూడా తెలియచేశారు, విశ్వంలో ఉన్నటువంటి అనేక లోకాల గురించి తెలియచేశారు. తెలియచేసిన తర్వాత నరక లోకాల యొక్క వర్ణన కూడా తెలియచేస్తున్నారు. సో యాక్చువల్గా నరకం అనేటువంటిది ఒక్క నరకం కాదు. సో నరకం అనేటువంటిది 28 నరకాలు. సో 28 నరకాలలో ఎలాంటి తప్పులు చేసినటువంటి వాళ్ళు ఎలాంటి నరకానికి వెళ్ళి ఎలాంటి శిక్షణ అనుభవిస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పటి వరకు కూడా చూసాం. సో కొన్ని నరకాల గురించి మాత్రం చూసాం. సో 27 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, కొన్ని నరకాలు చూసాం, ఎవరెవరు ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. మనం మన ధర్మం ప్రకారంగా మనం ఒప్పు చేస్తున్నాము అనేటువంటి భావనలో మనం ఉన్నాం. సో మనం చూసినటువంటి తప్పులను చూస్తే కొన్ని కొన్ని తప్పులు కావేమో అనిపిస్తుంది మనకి, కదండి. కానీ అవి కూడా పాపాలే, అవి కూడా తప్పులే. సో మనకి తెలియకుండానే మనం ఎన్నో రకాల పాపాలు చేసి ఈ యొక్క భాగవతంలో చెప్పబడిన విధంగా మనం అనేక రకాలైనటువంటి నరకాలకి వెళ్ళిపోయి ఆ నరకాలలో అనేక లక్షల సంవత్సరాల పాటు ఘోరమైనటువంటి శిక్షణ అనుభవించి తిరిగి మళ్ళీ మనము ఏదో ఒక జన్మం తీసుకుని మళ్ళీ ఈ భౌతిక సృష్టిలోకి రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది తెలుసుకోవడం వల్ల మనకి ఏమర్థమవుతుంది అని అంటే మనం ఇప్పటివరకు ఉన్నటువంటి భ్రమ తొలగిపోతుంది. ఇప్పటివరకు కూడా మనం కొన్ని కర్మలు చేసి పర్వాలేదు ఇది మా సంఘం చెప్పినటువంటి విధంగా చేస్తున్నాము కాబట్టి మా సంఘంలో అనుమతింపబడినటువంటి విషయం కాబట్టి ఇదేమి తప్పు కాదు, ఇదేమి పాపం కాదు అని అనుకుంటాం. కానీ అవి కూడా తప్పులే, అవి కూడా పాపాలే. సో వాటి నుంచి కూడా మనం రక్షింపబడాలి అంటే వాటికి సంబంధించినటువంటి జ్ఞానం మన దగ్గర
ఉండాలి. అది లేకపోవడం వలన మనం ఏం ఎలాంటి గమ్యానికి చేరబోతున్నాము అనేటువంటి విషయాన్ని మనము ఇప్పటి వరకు కూడా 27 శ్లోకాల్లో చూసాము. ఇక 28వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు కూడా మిగిలినటువంటి నరకాల గురించి వర్ణన ఇస్తారు. ఆ నరకాలు ఎలా ఉంటాయి, ఆ నరకాలకి ఎలాంటి తప్పులు చేసినటువంటి వాళ్ళు వెళ్తారు, ఏ విధంగా వాళ్ళు శిక్షను అనుభవిస్తారు అనేటువంటి విషయం ఈ యొక్క 10 శ్లోకాల్లో ఈరోజు చూద్దాం. 28వ శ్లోకం. యస్త్విహావా అనృతం వదతి సాక్షే ద్రవ్య వినిమయే ధానే వా కదంచిత్ వై ప్రేత్య నరకే నిరవకాశే యోజన శతో ఛాయాద్గిరి మూర్ధ్న సంపాద్యతే యత్ర జలమివ స్థలమస్మ పృష్టమవ భాసతే తద వీచిమత్తిలశో విశీర్యమాన శరీరో పునరారోపిత నిపతతి ఎవడు ఈ జన్మమున తప్పుడు సాక్ష్యము నిచ్చును ద్రవ్య వినిమయమున లేదా దాన మొసగునప్పుడు అసత్యము పలుకును అట్టి వాడు మరణానంతరము యమభటులచే తీవ్రముగా శిక్షింపబడును. అట్టి పాపి 800 మైళ్ళు ఎత్తు గల కొండపై నుండి అవీచితము మను నరకములోనికి తలకిందులుగా త్రోయబడును. ఎట్టి ఆధారము లేనట్టి ఆ నరకము జలతరంగములను బోలిన పాషాణ నిర్మితమై ఉండును. కానీ వాసమునుకో అచట జలముండదు, కనుకనే అది అవీచిమతమని జలరహితము అని పిలువబడినది. పదే పదే శిఖరాగ్రము నుండి క్రిందపడి శరీరము తనుకలైనను ఆ పాపి మరణింపక నిరంతరము ఘోర యాతన అనుభవించును. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో ఇక్కడ ఇంకొక కొత్త నరకం గురించి చెప్తున్నారు. ఈ నరకము పేరు అవీచి మంతమం. అవీచి మంతం, ఈ అవీచి మంతంలో నీళ్లు ఉండవు, మొత్తం కూడా రాళ్లతో నిండి ఉంటుంది. ఇలాంటి ఒక అవీచి మంతం అనబడేటువంటి నరకంలోకి పాపాలు చేసినటువంటి జీవులని ఎంతో ఎత్తు ఉన్నటువంటి పర్వతం మీద నుంచి తలకిందులుగా కింద పడేస్తారు. అది అనేక సార్లు చేస్తారు. సో ఆ రాళ్ల మీద పడి శరీరం ముక్కలైపోతుంది, అయినా సరే చావడం, ఎందుకంటే ఆయనకి యాతన శరీరం ఇవ్వబడింది కాబట్టి. యాతన శరీరంలో ఉన్నప్పుడు జీవుడు కష్టాలని, ఆ నరకంలో పొందబోతున్నటువంటి బాధలని అనుభవిస్తాడు, కానీ ఆ శరీరం మాత్రం వదిలిపెట్టడు. సో ఆ శరీరం మాత్రం నశించిపోదు. యాతన శరీరం యొక్క ముఖ్యమైనటువంటి గుణం అది. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనల్ని ఎవరైనా 4 దెబ్బలు కొట్టారనుకోండి, తట్టుకోగలుగుతాం. లేదంటే ఒక 100 దెబ్బలు కొట్టారనుకోండి, కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేరు. అదే 200 దెబ్బలు కొట్టారనుకోండి, చచ్చిపోతాడు కదండి, శరీరాన్ని వదిలేస్తాడు, లేదంటే శరీరం చాలా గాయపడుతుంది. అదే ఇప్పుడు యాతన శరీరంతో తీసుకెళ్ళి పైనుంచి కింద పడేసినా కానీ
పైనుంచి కింద పడేయటం వల్ల కలిగినటువంటి బాధ ఏదైతే ఉంటుందో ఆ బాధను అనుభవిస్తాడు, కానీ శరీరానికి ఏం కాదు. సో ఇప్పుడు మన శరీరంలో ఉండి మనం ఎలాంటి బాధనైతే అనుభవిస్తామో అదే బాధని యాతన శరీరంలో ఉన్నప్పుడు కూడా అనుభవిస్తాడు, కానీ ఆ యాతన శరీరానికి ఏం కాదు. అది యాతన శరీరం యొక్క ప్రత్యేకత. నరకలోకాలకి వెళ్ళినప్పుడు మనం పొందేటువంటి శరీరం అది. సో జీవుడికి కదండి, జీవుడు ఇక్కడి నుంచి శరీరం వదిలేశాడు కదా. నన్ను ఎవరో ప్రశ్నించారు, సో నాకు ఈ మన మన రికార్డింగ్ విన్న వాళ్ళు ఎవరో నన్ను కాంటాక్ట్ చేశారు. సో నన్ను కాంటాక్ట్ చేసి నాకు నన్ను అడగడం కూడా జరిగింది. ఏమంటున్నారంటే, ఒకవేళ జీవుడు ఇక్కడనే శరీరం వదిలేసి వెళ్ళిపోతున్నాడు కదా నరకలోకానికి, మరి అక్కడ ఎలా అనుభవిస్తాడు శరీరం లేకుండా శరీరానికి శిక్షలు అని చెప్పేసి ప్రశ్న. అయితే అది యాతన శరీరం వల్ల కలుగుతుంది. ఈ యాతన శరీరము అనేటువంటిది ఇప్పుడు సలసల కాగేటువంటి నూనెలో కనుక మనల్ని పడేస్తే మనం ఏమైపోతాం, 5 నిమిషాల్లో పకోడీ అయిపోతాం కదండి, 5 నిమిషాల్లో పకోడీ అయిపోతాం. కానీ యాతన శరీరంలో ఉన్నటువంటి జీవుడికి సలసల కాగేటువంటి నూనెలో వేస్తే మనం ఏదైతే ఇబ్బందిని పొందుతామో ఒక క్షణంలోనే మనం మరణిస్తాం. కానీ ఆ క్షణంలో మనం ఫీల్ అయినటువంటి ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫీలింగ్ని వాడు మరణించకుండగా శరీరంలో ఉండి వాడు పడుతూ ఉంటాడు, ఎంతకాలమైనా కానీ, ఎంతకాలం నూనెలో ఉంటాడో అంత అంతకాలం. సో అది అక్కడ అనుభవించేటువంటి శిక్ష ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ప్రత్యేకించి ఎలాంటి తప్పులు చేసినటువంటి వాళ్ళంట, అసత్యం ఆడేటువంటి వాళ్ళు. ప్రత్యేకించి ఇప్పుడు మనం ఏదైనా వాణిజ్యము వ్యాపారము ఏదైనా చేసామనుకోండి, సో డబ్బులు పంపకాలు ఉన్నాయనుకోండి, డబ్బులు పంపకాలలో తప్పుడు లెక్కలు వేసి నాకు ఎక్కువ నీకు తక్కువ చూపించాననుకోండి, అప్పుడు నేను అసత్యం ఆడినట్టు. సో అలాంటివి కనుక తప్పులు కనుక చేసి ఉంటే మనకి ఇలాంటి పాప ఇలాంటి నరకాలకు మనం వెళ్తాం అనమాట. ఇంకా సాక్ష్యం కూడా తప్పు సాక్ష్యం చెప్పామనుకోండి, మనకు తెలుసు. సో మనల్ని ఎవరైనా సాక్ష్యం చెప్పమన్నారనుకోండి, పలానా కేసులో మీరు సాక్ష్యం చెప్పండి అని అంటే మీరు ఒకవేళ తప్పు సాక్ష్యం చెప్పారనుకోండి, సో అప్పుడు కూడా మనం ఇలాంటి నరకలోకాలకి వెళ్తాం. సో ఇలాంటి పాపం అలాంటి పాపం చేసినటువంటి వ్యక్తులు ఇలాంటి నరకాలకి వెళ్తారు. సో అలా చేయటం వల్ల అక్కడ జలము లేకుండగా ఉన్నటువంటి రాళ్ళు లాంటి నరకం కాబట్టి అక్కడ పడడం వల్ల మనము మరణించము, నిరంతరము మనం ఈ యాతన శరీరం వల్ల పడేస్తున్నటువంటి కష్టాలని అనుభవిస్తూ ఉంటాము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 29వ శ్లోకం. యస్త్విహావై విప్రో రాజన్యో వైశ్యో వా సోమపీదస్తత్కలత్లత్రం వా సురాం వ్రతస్థో అపి వా పిబతి ప్రమాదతస్తేషాం నిరయం నీతానామురసి పదాక్రమ్యాస్యే వహ్నినా ద్రవమానం కార్ష్ణ్యాయసం విషించంతి ఎవరి దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి నాయిస్ వస్తుందండి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది మాట ఎవరిది ఎవరికి అర్థం కాదు. బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ ఉంటుంది, మ్యూట్ చేసి చదవండి మాతాజీ, అప్పుడు మీకు డిస్టర్బెన్స్ ఉండదు, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. మంగతాయర్ మాతాజీ మీరు మ్యూట్ చేయాలి, మాతాజీ సచివత్ మాతాజీ మీరు కూడా మ్యూట్ చేయాలి. ఓకే, మల్లేశ్వర మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సురాపానము చేసేడు బ్రాహ్మణుని లేదా బ్రాహ్మణ పత్నిని యమభటులు ఆయపానమును నరకమునకు కొనుకోవుదురు. క్షత్రియుడు వైశ్యుడు లేదా మోహావశుడై సోమరసాపానము చేసేడి దీక్షాపరుడు వంటి వారికి ఆ నరకమే గతి అయి ఉన్నది. ఆ నరకమున మా యమపటులు పాపుల వక్ష స్థలములపై నిలిచి కరిగిన ఇనుమును వారి నోళ్లలో పోయిదరు. భాష్యం: కేవలము నామగార్థం బ్రాహ్మణుడై ఉండి నానా విధములకు పాపములు చేయుట అనగా ముఖ్యముగా సురాపానము చేయుట ఎంత మాత్రము తగదు. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు తమ నియమానుసారం వర్తించవలసి సురాపానం అలవాటు పడి ఉండేటి శూద్రులు స్థాయికి వారు పతనము చెందినచో ఇచ్చట వర్ణింపబడిన రీతిని శిక్షింపబడదురు. హరే కృష్ణ ప్రభు. సో మనకి వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా 4 రకాల వర్ణాలు ఉన్నాయి. అది కృష్ణుడు ప్రతిపాదించినటువంటి వర్ణాలు.
సో అది మనకి భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా తెలియజేశారు. నేనే ప్రతిపాదిస్తున్నాను ఈ నాలుగు రకాల వర్ణాలని అనేటువంటి విషయాన్ని. అయితే ఈ నాలుగు రకాల వర్ణాలని కూడా గుణకర్మల ఆధారంగా ప్రతిపాదించడం అనేటువంటిది జరిగింది, పుట్టుక ఆధారంగా కాదు, గుణకర్మల ఆధారంగా ప్రతిపాదించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ వర్ణాశ్రమ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఒక్కొక్క వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి విద్యుక్త ధర్మాలని చేయాలి. ఒకవేళ మనం మన వర్ణానికి సంబంధించినటువంటి విద్యుక్త ధర్మం కనుక మనం చెయ్యకపోతే, మనము ఈ వర్ణాశ్రమ విధానాన్ని ఉపయోగించుకొని మనము భగవద్ధామానికి చేరే విధంగా ఉండం. ఓకే, వర్ణాశ్రమ ధర్మం ఎందుకు ఇవ్వబడింది అంటే మనల్ని మనం పవిత్రీకరణ చేసుకోవడం కోసం ఉపయోగించబడింది. అంతేకాని మనం ఏదో పుణ్యకర్మలు చేసేస్తే మనకి పవిత్రీకరణ వస్తుంది అనుకుంటే తప్పు. మనకి పవిత్రీకరణ అనేటువంటిది కామ్యకర్మల వల్ల లేదా కర్మకాండ వల్ల జరగదు. కర్మకాండ వల్ల మనకి పుణ్యం వస్తుంది, లేదు అంటే పాపం వస్తుంది, లేదంటే మనకు భౌతికమైనటువంటి కోరికలు తీరుతాయి. భౌతికమైనటువంటి కోరికలు తీరుతూ మనకు పుణ్యం కూడా వస్తుంది కర్మకాండ వల్ల, కానీ పవిత్రీకరణ అనేటువంటిది జరగదు. సో పవిత్రీకరణ జరగాలి అని అంటే మనం ఏం చేయాలి, కర్మకాండను వదిలేసేయాలి. సో కర్మకాండను వదిలేసి మనము వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా మనం ఒక విద్యుక్త ధర్మలని భగవంతుడికి అర్పిస్తూ చేయాలి, అంటే యజ్ఞరూపంలో కర్మలు చేయాలి. ఇది మనకిచ్చినటువంటి సొల్యూషన్ కృష్ణుడు భగవద్గీతలో. ఓకే, యజ్ఞరూపంలో కనుక కర్మలు చేయకుండా నువ్వు ఏం చేసినా ఎంత గొప్ప కార్యం చేసినా కానీ ఆ కర్మ నిన్ను ఉద్ధరించదు, నీ ఆత్మకి ఉద్ధారం అనేటువంటిది జరగదు, నీ ఆత్మ ఇక్కడే పడి ఉంటుంది. ఈ భౌతిక విషయంలోనే అనేక రకాలైనటువంటి శరీరాలను తీసుకుంటుంది. అదృష్టవశాత్తు మనం ఇప్పుడు మానవ శరీరంలో ఉన్నాం, భవిష్యత్తులో మనం మానవ శరీరంలో ఉంటాము అనేటువంటి గ్యారంటీ లేదు. సో ఎప్పుడైనా ఎలాంటి జంతు శరీరాన్నైనా తీసుకోవచ్చు, ఎలాంటి శిక్షలనైనా అనుభవించవచ్చు. కానీ అలా మనం గనక వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని గనక ఉపయోగించుకోకుండా మనకి ఇవ్వబడినటువంటి శరీరాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఏ విధంగా మనకి చాలా రకాల మంది చాలా మంది చెప్తుంటారు మనకి భగవంతుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు, మనకి అన్ని రకాల ఇంద్రియాలు ప్రబలంగా ఉంటాయి, మన చెవులు బాగా పనిచేస్తాయి, మన కళ్ళు బాగా పనిచేస్తాయి, మన ముక్కు బాగా పనిచేస్తుంది, మన నోరు బాగా పనిచేస్తుంది, మన మనలో ఉన్నటువంటి అన్ని రకాల ఇంద్రియాలు కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఇంద్రియంతో ఎంజాయ్ చేద్దాం, ప్రతి ఇంద్రియంతో అనేక రకాలుగా ఆనందిద్దాం అనుకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఇంద్రియాన్ని మనము దుర్వినియోగం చేసుకున్నట్టు మనస్వార్థం కోసం. ఆత్మకేం అవసరం లేదు ఇవన్నీ, కానీ మనం ఉన్నటువంటి భౌతికమైనటువంటి కల్మషాల వల్ల, మనకు ఉన్నటువంటి మాయ యొక్క ప్రభావం వల్ల, మన యొక్క ఇంద్రియాలతోటి మన మనస్సుని సంతృప్తిపరచడం, మన మనస్సు ద్వారా ఏదో మనం ఆత్మ పొందుతుంది అనేటువంటి, ఆత్మకు కొన్ని రకాలైనటువంటి కోరికలు ఉండడం వల్ల ఆ కోరికల యొక్క ఫీలింగ్స్ని ఈ యొక్క ఇంద్రియాలను ఉపయోగించుకొని తీర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అయితే అందులో ఈరోజు చెప్తున్నటువంటి ఈ శ్లోకంలో చెప్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనంటే, పుట్టుకతో నువ్వు బ్రాహ్మణుడు అయ్యుండి కూడా నువ్వు సురాపానం గనక చేసినట్లయితే, అంటే బ్రాహ్మణ ధర్మాన్ని గనక వదిలేసినట్లయితే, అంటే ఇప్పుడు ఇది ఓన్లీ బ్రాహ్మణులకి వర్తిస్తుందా, బ్రాహ్మణులకి కూడా వర్తిస్తుంది అలా అని, ఏ వర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ వర్ణానికి సంబంధించినటువంటి కర్మలని విద్యుక్త ధర్మంగా భగవంతుడికి అర్పణగా చేయకపోతే, అంటే ఆ వర్ణాన్ని వదిలేస్తే, నేను వైశ్య కుటుంబంలో పుట్టాను కానీ నేను వైశ్య ధర్మాన్ని నిర్వర్తించట్లేదు, నేను శూద్రుడుగా ఉన్నాను, లేదంటే నేను క్షత్రియ కుటుంబంలో పుట్టాను నేను క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించట్లేదు, నేను వైశ్య జాతికి జారిపడ్డాను, అంటే ఒక వర్ణం పైకి వెళ్ళాలి కానీ ఒక వర్ణం కిందికి రాకూడదు. శూద్రుడు వైశ్యుడిలా ఉండొచ్చు, వైశ్యుడు క్షత్రియుడిగా ఉండొచ్చు, క్షత్రియుడు బ్రాహ్మణుడిగా ఉండొచ్చు, అంతేకాని బ్రాహ్మణుడు శూద్రస్థాయికి దిగదాడము, లేదంటే క్షత్రియుడు శూద్రస్థాయికి దిగదాడము, వైశ్యుడు శూద్రస్థాయికి దిగదాడము అనేటువంటిది జరగకూడదు. ఒకవేళ జరిగింది అనంటే మనం పతనం చెందుతున్నాము అని అర్థం. సో ఇలాంటి ఒక పతనం అనేటువంటిది ఒక్క మన ఈ వర్ణం పతనం అనేటువంటిది జరగడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టం ఏమిటి అనంటే, నేను మళ్ళీ మనిషిగానే పుడతాను, మళ్ళీ నేను మంచిగానే ఉంటాను, కాకపోతే నా కులం మారుతుంది, నా జాతి మారుతుంది వచ్చే జన్మలో, లేదంటే నేను నా వర్ణం మారుతుంది అనేటువంటి భావనలో ఉంటే మాత్రం తప్పు. దానికి తోడు మనం పాపాలను కూడా మూటగట్టుకుంటున్నాం. ఈ పాపాలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయంట, ఈరోజు ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి నరకానికి మనం వెళ్తాం. ఎక్కడికండి మాతాజీ నరకం పేరు? సో అయహపానము అనేటువంటి నరకానికి తీసుకెళ్తారు. అక్కడ ఏం జరుగుతుందంట, ఎలా శిక్షిస్తారంట, పాపుల వక్షస్థలంపై నిలిచి కరిగిన ఇనుము వారి నోళ్ళల్లో పోయిదురు. సో చూడండి, ఇనుము కరిగి ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి, వేడి వేడిగా ఉంటుంది,
సో ఇనుము చల్లగా ఉంటే గట్టిగా ఉంటుంది, కానీ కడిగి వేడిగా ఉంటేనే కరిగి ఉంటుంది. సో అలాంటి ఇనుముని నోట్లో పోస్తారంట. మనం ఇక్కడ మందు తాగితే మనకు అక్కడ నోట్లో ఇనుముని కరగబెట్టి పోస్తారు. ఓకే, నెక్స్ట్ 30వ శ్లోకం. అత చ యస్త్విహావ ఆత్మ సంభావవేన తపో విద్యాచార వర్ణాశ్రమవతో వరీయసో న బహుమన్యేత సమృతకా క్షారకర్ధమే నిరయే అవాక్సిరా నిపాతితో ధురంతా యాతనా హ్యశ్నుతే సుజాత మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ నీతి జన్మ కలిగిన తుచ్చుడు తానే గొప్ప అని తలుచుచు ఈ జన్మమున మిథ్యా గర్వితుడై జన్మము తపము విద్య ఆచారము వర్ణము ఆశ్రమమునందు తన కన్నను ఉన్నతుడైన వానికి సరైన గౌరవము చూపనితో జీవన్మృతుడే ఎవను? అట్టివాడు మరణానంతరము క్షారకర్ధమమము మమను నరకమున తలకిందులు బాపడను. అతడు యమకింకరుల చేతిలో మహాయాతన అనుభవించును. భాష్యం: మనుజుడు మిథ్యా గర్వితుడై ఉండరాదు. జన్మము విద్య ఆచారము వర్ణము లేదా ఆశ్రమమునందు తన కన్నను ఉన్నతులైన వారిని అతడు గౌరవించవలను. ఆ ప్రకారము ఉన్నతులైన వారి పట్ల గౌరవమును చూపక మనిషి మిథ్యా గర్వితుడైనతో క్షారకర్ధమను శిక్షను అనుభవించను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మాతాజీ, సో మనకి యాక్చువల్గా శాస్త్రంలో ఎవరితోటి ఎలా ఉండాలి అనేటువంటి విషయం క్లియర్గా చెప్పబడింది. సో మనకంటే చిన్న వాళ్ళతోటి ఎలా ఉండాలి, మనతో సమానమైనటువంటి వాళ్ళతోటి ఎలా ఉండాలి, మనకంటే గొప్ప వాళ్ళతోటి ఎలా ఉండాలి. సో ఇది తెలుసుకోకపోతే మనం ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండకుండా మనం అనేక రకాలైనటువంటి తప్పులు చేసేటువంటి అవకాశం ఉంది. మనకంటే పెద్దవాళ్ళని మనము గౌరవించాలి, మనతో సమానమైనటువంటి వాళ్ళతోటి మనం ఫ్రెండ్షిప్ చేయాలి. మనకంటే చిన్న వాళ్ళకి, మనకంటే చిన్నవాళ్ళు అని అంటే ఇక్కడ చిన్న పెద్ద అనేటువంటిది వయసుకు సంబంధించింది కాదు. ఓకే, భౌతికమైనటువంటి కోణంలో చూస్తే చిన్న పెద్ద అనేటువంటిది వయసులో పెద్దవాళ్ళు, వయసులో చిన్నవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళని గౌరవించాలి, వయసులో చిన్నవాళ్ళని కరుణ చూపించాలి అనేది కాదు ఇక్కడ. సో మనకంటే గొప్పవాళ్ళు అని అంటే మనకంటే ఉన్నతంగా ఉన్నవాళ్ళు, అది పెద్దవాళ్ళే కావచ్చు, చిన్నవాళ్ళే కావచ్చు, వయసులో ఉన్నవాళ్ళే కావచ్చు, వయసు తక్కువ వాళ్ళే కావచ్చు, వయసు ఎక్కువ వాళ్ళైనా కావచ్చు. ఈ ఉన్నతము అనేటువంటిది దేని ప్రకారంగా? వర్ణం ప్రకారంగా. ఓకే, వర్ణం ప్రకారంగా ఉన్నతమైనటువంటి వాళ్ళు అంటే వయసులో చిన్నవాడైనా సరే, ఒకవేళ వైష్ణవుడు లేకపోతే బ్రాహ్మణుడో మీరు ఎదురుపడ్డారనుకోండి, మరి బ్రాహ్మణుడికి వైష్ణవుడికి నీకంటే ఉన్నతమైన వాడు ఎందుకు అవుతాడు? ఎందుకు అవుతాడు అని అంటే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం మనకంటే ఉత్తమంగా వాడికి తెలుసు కాబట్టి, ఆయనకి తెలుసు కాబట్టి ఆయన మనకంటే ఉత్తముడు అవుతాడు. అలాంటి వాళ్ళతోటి మనం ఎలా ఉండాలి? మనం వాళ్ళని గౌరవించాలి. వాళ్ళని గౌరవించడం వల్ల మనకేంటి లాభం? ఒక వైష్ణవుని గౌరవిస్తే, ఒక బ్రాహ్మణుని గౌరవిస్తే భగవంతుడిని గౌరవించిన దాంతో సమానం. మనం ఎప్పుడైతే ఆయన్ని గౌరవిస్తామో ఆయన ద్వారా మనం శిక్షణ పొందుతాం, ఆయనకున్న జ్ఞానాన్ని మనం పొందుతాం, భవిష్యత్తులో మనం కూడా బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరింపబడతాం. ఈరోజు మనం బ్రాహ్మణం కాకపోవచ్చు కానీ బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరింపబడతాం. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాం మనము? మనది నీచవర్ణమైనా అంటే మన వర్ణం ఏమిటో కూడా మనకు తెలియదు. మన వర్ణము మన గుణానికి, మన కర్మకి అనుగుణంగా ఉంటుంది, పుట్టుకకి అనుగుణంగా కాదు. కాబట్టి మన వర్ణం ఏంటో మనకు తెలియదు, ఎందుకంటే మన గుణం ఏంటో మనకు తెలియదు.
మన మీద ఎలాంటి గుణాల యొక్క ప్రభావం ఉంది అనేటువంటి విషయం కూడా మనకు తెలియదు. మనం చేస్తున్నటువంటి కర్మలు ఏ గుణ ప్రభావంతో చేస్తున్నాం అనేటువంటి విషయం కూడా మనకు తెలియదు. కానీ మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనం చేస్తున్నటువంటి కర్మ, ఒకవేళ నేను ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి, నేను ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మంచి ఉద్యోగం చేస్తూ ఒక 4 లక్షల 5 లక్షల జీతాన్ని సంపాదిస్తుంటే నా అంతరికి నేను గొప్పవాడిని అనుకుంటా, నాకంటే గొప్పవాడు ఇంకొకడు లేడు అనేటువంటి భావనలో ఉంటాం. ఎవరిని చూసినా కానీ నేను సంపాదిస్తున్నంత నువ్వు సంపాదిస్తున్నావా, సంపాదించట్లేదు కాబట్టి నీకంటే నేను గొప్పవాడిని అని చెప్పేసి అలాంటి మిథ్యాగర్వాన్ని ప్రదర్శిస్తాం. కానీ అవతల వాడు సంపాదనతోటే కంపారిజన్ చేయాల్సినంత నీచ స్థితిలో ఉండకపోవచ్చు. ఆయన బ్రాహ్మణుడై ఉండొచ్చు, ఆయన వైష్ణవుడై ఉండొచ్చు. అప్పుడు మనం ఎంత సంపాదించినా మన యొక్క భౌతికమైనటువంటి స్థితి, మన యొక్క భౌతికమైనటువంటి స్థాయి ఏదైతే ఉందో అది మనము ఆధ్యాత్మిక స్థాయిలో కంపేర్ చేయగలిగింది కాదు. కాబట్టి మనం ఎవరికంటే గొప్ప అనేటువంటి భావనలో మనం ఉండకూడదు. ఎందుకంటే మనము వచ్చే జన్మలో మనం ఇప్పుడు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు మనకు ఉండవు. రాబోయేటువంటి జన్మలో మళ్ళీ తిరిగి మనం ఈ ఆస్తికి వారసులం అవుతామని గ్యారంటీ లేదు. లేదు అని అంటే మళ్ళీ తిరిగి మనం మనిషిగానే పుడతామో లేదో కూడా తెలియదు. మనం ఏ ఆస్తులైతే సంపాదించామో ఆ ఆస్తుల్ని రక్షించే కుక్కలాగానో పందిలాగానో పుట్టచ్చు రేపు భవిష్యత్తులో. ఓకే, కాబట్టి మనకున్నటువంటి భౌతికమైనటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఈ క్వాలిఫికేషన్ చూసుకొని మనం కనుక ఒకవేళ గర్వపడి మనం ఎవరైనా సరే మనకంటే ఉత్తమమైనటువంటి వాళ్ళని నిందిస్తే, వాళ్ళని అగౌరవంగా చూస్తే దానివల్ల మనం నరకానికి పోయే అంత పాపం చేస్తున్నాం అన్నమాట. సో అలాంటి వాళ్ళు కూడా తలకిందులుగా ఆ నరకంలో ఉంచి యమకింకరులతోటి శిక్షింపబడతారు. ఆ నరకం పేరేంటండి? క్షారకర్ధమం. ఓకే, క్షారకర్ధమం అనేటువంటి నరకానికి మనం పంపబడతాం. కాబట్టి ఎవరు గొప్పవాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు కాదు అనేటువంటి విషయంలో మనం జడ్జిమెంట్ చేయకుండగా, సో మనము మన స్థాయిలో ఉండి ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనం అందరి యొక్క సహాయాన్ని తీసుకొని ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకేయడానికే ప్రయత్నం చేయాలి. అందరినీ మనం హెల్ప్ చేయాలి. మరి మనకంటే చిన్న వాళ్ళతోటి ఎందుకు మనము, తక్కువ వాళ్ళతోటి మనం ఎందుకు మనం జాలి చూపించాలి అని అంటే పాపం వాడు మన స్థాయికి రాలేకపోయాడు. పాపం ఆయనకి మనకు తెలిసినటువంటి జ్ఞానం ఆయనకి తెలియలేదు, మనకు దొరికినటువంటి అదృష్టం ఆయనకి లేదు. మనం ఏ భక్తుల సాంగత్యంలోకో వచ్చి భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలిగాము, భగవంతుడు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలిగాము, భగవంతుడి యొక్క భక్తి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలిగాము. ఇది మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశము అనేటువంటి విషయం కూడా వాడికి తెలియదు. అందుకు మనం జాలిపడాలి. మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలుసుకోలేనటువంటి వ్యక్తులు మనకంటే తక్కువ వాళ్ళు. అలాంటి వ్యక్తుల గురించి మనం జాలిపడి మనం ఏం చేయాలి? పోతే పోరా, నీకు తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత, నీకు చెప్తే ఎంత, చెప్పకపోతే ఎంత అనకూడదు. మనం ఏం చేయాలి? వాళ్ళ మీద జాలితోటి వాళ్ళకి కూడా తెలియజేయాలి. మనం పొందుతున్నటువంటి లాభాన్ని వాళ్ళకు కూడా ఇవ్వగలగాలి, మనకున్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళకు కూడా ఇవ్వగలగాలి. భవిష్యత్తులో మనం జన్మలు తీసుకోకుండా ఏ విధంగా భగవద్ధామానికి ఉద్ధరింపబడాలి అని మనం అనుకుంటున్నామో అదే రకమైనటువంటి లక్ష్యాన్ని వానికి కూడా ఇవ్వగలగాలి మనం. అది మనం నిజంగా చూపించగలిగేటువంటి జాలి. జాలి అంటే రోడ్డు మీద పోతుంటే ఎవరో ఒకళ్ళు చొక్కా వేసుకోకుండా తిరుగుతూ ఉంటే మన ఒంటి మీద ఉన్నటువంటి చొక్కాని తీసి వాడికి ఇవ్వడం కాదు జాలి అంటే. పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మీరు మీ ఒంటి మీద ఉన్నటువంటి చొక్కాని వాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడు? మీరున్నంత వరకు ఆ షర్ట్ వేసుకుంటాడు, మీరు పోయిన తర్వాత ఆ షర్ట్ తీసి మళ్ళీ షర్ట్ తీసేసి మళ్ళీ వాడు అడుక్కుంటాడు. ఎందుకంటే అది వాడు వృత్తిగా తీసుకున్నాడు. మన జాలి వృధా అయిపోతుంది. ఇంకోటి కర్మానుసారంగా వాళ్ళు వాళ్ళ యొక్క శిక్షలను అనుభవిస్తున్నారు. భగవంతుడితోటి ఇవ్వబడినటువంటి జీవితం అది. వాళ్ళు వాళ్ళ శిక్షని అనుభవిస్తుంటే మనం వాళ్ళ శిక్షను తీసేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే జైల్లో ఉన్న వ్యక్తిని జైల్లో నుంచి బయటికి తీసుకురావడానికి మనం ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తే మనం ఎట్ట శిక్షకు అర్హులమవుతామో అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి పాప కర్మలకి అనుగుణంగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి జీవితాన్ని నుంచి మనం బయటికి తీసుకురావాలి అని అనుకుంటే మనం కూడా శిక్షార్హులమే. ఇది మనకి భగవద్గీత ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి జాలి అనేటువంటిది భౌతిక పరంగా పడకూడదు. భౌతిక పరంగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ కూడా వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు పొందుతున్నటువంటిది. కాబట్టి జాలి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇందుకనే మనకి దానం కూడా మనకి పదిహేడవ అధ్యాయంలో వస్తుంది భగవద్గీతలో.
దానం కూడా ఎలా ఉండాలి? సత్వగుణయుతంగా ఉండాలి దానం. దానం కూడా అనేక రకాలుగా ఉంటుంది. దానము సత్వగుణయుతమైనటువంటి దానమై ఉండాలి, కానీ రజోగుణ తమోగుణయుతమైనటువంటి దానమై ఉండకూడదు. కాబట్టి మనం ఏం చేసినా కానీ మనకి కర్మబంధనం కలగకుండా మనం ఇంకొకరికి ఉద్ధారంగా ఉద్ధరింపబడేలాగా మనము కర్మలు చేయటం అనేటువంటిది ఇంపార్టెంట్. సో కింది వాళ్ళని, కింది స్థాయి వాళ్ళని, పై స్థాయి వాళ్ళని, మన సమాన స్థాయి వాళ్ళతోటి కూడా మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ఆ విధంగా కనుక మనం ఉండకపోతే మనము ఎలాంటి పాపాలకి గురి అవుతున్నాము, ఆ పాపాల వల్ల మనం పొందబోతున్నటువంటి నరకాలు ఏమిటి అనేటువంటి విషయం ఇక్కడ మనం చూసాం. ఓకే, 31 ఏత్విహావై పురుషాః పురుషమేధేన యజంతే స్త్రియో నృపశూన్ ఖాదంతి పశవ ఇవ విహత సానికా ఇవ స్వదితీనావదాయాశ్రుక్ పిబంతి నృత్యంతి చ గాయంతి చ హృష్యమాణ పిల్లలు రేపటి నుంచి మధ్యాహ్నం రమ్మన్నారు. హరే కృష్ణ మాతాజీ, అందరు మ్యూట్ చేయాలి దయచేసి. పిల్లల్ని పంపించాలి. హరే కృష్ణ ప్రభుజీ, దన్నుతనం. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు శ్లోకం చదివడానికి ఆన్ చేశారు కదా ప్రభుజీ, ఒక్కొక్కరు తర్వాత మ్యూట్ చేయండి. ఓకే రమేష్ ప్రభుజీ చదవండి. ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు. రమేష్ ప్రభుజీ, ప్రభుజీ ఇప్పుడు ఈవిడ హ్యాండ్ రైజ్ ఉంది ప్రభుజీ, బై మిస్టేక్ లోవర్ అయింది. భైరవునికి లేదా భద్రకాళికి నరబలిని సమర్పించి పిదప ఆ మాంసమును భుజించుడి స్త్రీ పురుషులు ఈ జగత్తునందు కలరు. అట్టి యజ్ఞమును అనుసరించి వారు మరణాంతరము యమలోకమునకు గోనిపోపడగా వారి చేత చంపబడిన వారు రాక్ష సురాపాధారులై రాక్షస రూపధారులై పదునైన ఖడ్గములతో వారిని ముక్కలు ముక్కలు చేయుదురు. ఈ లోకమున నరభక్షకులు నృత్య గానములతో రక్తపానము చేసినట్లుగా వారిచే చంపబడిన వారు అప్పుడు ఆ యజ్ఞ నిర్వాహకుల రక్తమును రాగి అదే రీతిగా ఆనందించురు. హరే కృష్ణ ప్రభుజీ. చాలా చాలా ఘోరమైనటువంటి పాపం చేస్తున్నారన్నమాట జనాలు, వాళ్ళకే తెలియకుండా. ఇక్కడ యాక్చువల్గా బలి ఇవ్వడం, భద్రకాళికి బలి ఇవ్వడం ఓకే చాలామంది చేస్తూ ఉంటారు. అంటే స్పెషల్లీ మనం చూస్తే బెంగాల్లో కలకత్తా నగరంలో జీవులని అంటే జంతువులని బలి ఇస్తారు. అది కూడా ఎవరికి ఇస్తారు? కాళికాదేవికి. కాళికాదేవికి బలి ఇచ్చి వాళ్ళు ఆ మాంసాన్ని తింటారు. సో ఇది ఘోరమైన పాపం, ఇది శాస్త్రం అంగీకరించట్లేదు. మరి కొన్ని కొన్ని చోట్ల ఓకే మాంసభక్షణ చెయ్యాలి అనుకున్నటువంటి వాళ్ళు కాళికాదేవికి బలిచ్చి తినొచ్చు అనేటువంటిది కూడా వేదాల్లో రాయబడింది. మరి వేదాల్లో రాయబడి ఉన్నా కానీ అది పాపమే? అంటే వేదాలలో ఇది చెయ్యొచ్చు అని రాసి ఉంది అని అంటే దాని అర్థం అది చేస్తే పాపం రాదు అని కాదు. ఓకే, అది చెయ్యొచ్చు అని ఉంది అని అంటే అది ప్రత్యేకించి కొంతమంది వాళ్ళ కోసం నిర్దేశింపబడింది. ఆ కొంతమంది 100 పాపాలు చేస్తున్నప్పుడు వాళ్ళని 100 పాపాల నుంచి ఒక పాపానికి తీసుకురావడం కోసం అలాంటి కొన్ని నిర్ణయాలని
వేదాలలో చెప్పబడి ఉన్నాయి. అంటే అది జనరల్గా అందరికీ అప్లికబుల్ అయ్యేటువంటి విషయం కాదు. కొంతమందికి ఎక్కువ పాపాలు చేసేటువంటి వాళ్ళకి తక్కువ పాపాలు చేసే విధంగా వేదాలు వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఉపశమనాన్ని ఇస్తాయి. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, మనం ఒక యజ్ఞంలా చేస్తున్నాం బలులు ఇవ్వడం అనేటువంటిది. ఇంకా చూస్తే గ్రామదేవతలకు కూడా బలిస్తున్నారు. ఇప్పుడు కాళికాదేవికి బలిచ్చేది వదిలిపెట్టి గ్రామదేవతలకు కూడా బలిస్తున్నారు. సో ప్రతి సంవత్సరం అలా గొర్రెల్ని లేకపోతే మేకల్ని బలి ఇవ్వడం కూడా జరుగుతుంటుంది. చివరికి ఉన్నత వర్ణానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఈ బలిచ్చి ఆ మాంసాన్ని శూద్రవర్ణం వాళ్ళకి పంచిపెట్టడం కూడా జరుగుతుంది. సో ఇది చాలా పాపం అన్నమాట. సో ఈ పాపం చేసినటువంటి వాళ్ళు ఆ స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే వాళ్ళు నరకలోకాలకు వెళ్తారు అని ఉంది. అంటే వాళ్ళు ఏం పుణ్యం చేయట్లేదు, వాళ్ళు పాపం చేస్తున్నారు. సో నేను అర్పించాను, నేను దేవతకి ఇచ్చాను అని అంటే పుణ్యం అయిపోదు అది. బలి బలే, దేవతకి ఇచ్చిన రాక్షసుడికి ఇచ్చిన. సో ఆ బలి వల్ల మనం పొందుతున్నటువంటి పాపం ఏదైతే ఉందో ఇలాంటి యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు చనిపోయిన తరువాత వాళ్ళు నరకానికి వెళ్తే ఆ నరకానికి ఈ యజ్ఞంలో చంపబడినటువంటి పశువులు రాక్షసుల యొక్క రూపాన్ని ధరించి వీళ్ళ యొక్క శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసేస్తారనమాట. ఏ విధంగా అయితే వీళ్ళు యజ్ఞంలో ఆ జంతువుల్ని ముక్కలు ముక్కలుగా కోసి బలిస్తున్నారో ఆ విధంగా ఆ పశువులు వీళ్ళని బలి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇంకా ఏం చేస్తారంటే యజ్ఞం చేసినటువంటి వాళ్ళ యొక్క రక్తాన్ని తాగుతూ వీళ్ళు కూడా చిందులు వేస్తూ ఆనందిస్తారనమాట. సో అది చాలా ఘోరమైనటువంటి ఇది అనమాట. సో ఈ ఈ యొక్క నరకం పేరు ఏం చెప్పారండి? నరకం పేరు ఏమి ఇవ్వలేదండి. మరణానంతరము యమలోకము ఉంది, యమలోకము. ఓకే, యమలోకము. నెక్స్ట్ 32వ శ్లోకం. యేత్విహావ అనాగసో అరణ్యే యేత్విహావ అనాగసో అరణ్యే గ్రామేవ వైశ్రంభకైరుపా జిజీవిషూన్ శూలసూత్రాధిషూప ప్రోతాన్ క్రీడవా కథయా యాతయంతి తే అపి చ ప్రేత్య యమ యాత నామ శూలాదిషు ప్రోతాత్మానః శృతృభ్యాం చాభిహతాః ఆత్మశమలం స్మరంతి మంగతాయర్ మాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ, గ్రామము లేదా అరణ్యమున రక్షణార్థము తమ చెంత ఖరీదించిన పశుపక్ష్యాదులకు ఈ జన్మమున కొందరు రక్షణను కల్పించి వాటికి నమ్మకం కలిగిన పిదప శూల సూత్రాదులతో పొడిచి ఆటబొమ్మల వలె నాడించుచు తీవ్రమగు కష్టమును కలుగజేయుదురు. అట్టి వారిని అమ్మబట్టలు మరణానంతము శూల ప్రోతము నరకమున గునిపోయి సూదుల వంటి వాడి అయిన శూలముచో పడుతురు. పాపులు ఆకలి దప్పులు చలబంటిండగా వాటి ముక్కు గల రాబందులు గ్రద్దలు చుట్టుముట్టి వారి శరీరం చీల్చివేను. ఆ రీతి ఘోరమైన యాతనలు అనుభవించుచు పాపము రక్తము చేసిన పాపము వారు తలచుకొనిదరు. హరే కృష్ణ ప్రభుజీ, ఇది కొంతమంది మాంసభక్షణ చేస్తారు. సో మాంసభక్షణం చేసేటువంటి వాళ్ళు బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకొని తినేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, మాంసభక్షణం చేయడం కోసం కొన్ని జంతువులను పెంచుకుంటారు కదండి. సో కోళ్ళను పెంచుకుంటారు,
లేదంటే కొన్ని పెంపుడు జంతువులను కూడా పెంచుకుంటారు. సో పెంపుడు జంతువులను ఎందుకు పెంచుకుంటారు, ఎందుకు పెంచుకుంటారు అంటే ఇది కొంచెం పెద్ద అయిన తర్వాత దీన్ని చంపేసి తినచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటి పెంచుకుంటారు. సో ఇది మామూలుగా మాంసభక్షణం చేసిన దానికంటే కూడా ఎక్కువ పెద్ద పాపం అనమాట. సో ఇలాంటి వాళ్ళని ఏం చేస్తారంట, యాక్చువల్గా మనం ఏం చేస్తున్నాము, మనం పెంచుకుంటున్నాము, పెంచుకుంటున్నటువంటి జంతువుకి మనం నమ్మకాన్ని కలిగిస్తున్నాము. ఏమని, నువ్వు నిన్ను నేను రక్షిస్తున్నాను అనేటువంటి నమ్మకాన్ని, అంటే మన రక్షణలో ఉంది అనేటువంటి భావంలో అది ఉంది. అంటే మనల్ని మనం ఎవరినైతే రక్షిస్తున్నామో వాళ్ళని మనం చంపేస్తున్నాం. అంటే ఎవరికైతే మనల్ని రక్షిస్తారు అనేటువంటి నమ్మకం ఎవరి మీద అయితే ఉందో వాళ్లే వాళ్ళని మోసం చేస్తున్నారు. అంటే మన రక్షణలో ఉన్నటువంటి వాళ్ళకి మనం రక్షణ మనమే డేంజర్ అయిపోతున్నాం. అలా కనుక ఒకవేళ ఉంటే మనము ఏమైపోతామంట, శూల సూత్రాదులతో పొడిచి ఆట బొమ్మల వలె నాడించుచు తీవ్రముకు కష్టమును కలుగు చేయదు. అట్టి వారిని యమభటులు మరణానంతరము శూలప్రోతము అనేటువంటి నరకానికి తీసుకువెళ్తారు. శూలప్రోతము అనేటువంటి నరకానికి తీసుకెళ్లి శూదులు వంటి వాడి అయినటువంటి శూలములతో పొడుస్తారు. పాపులు ఆకలి డప్పులచే అలమటించుచుండగా వాడి ముక్కు గల రాబందులు ఓకే. సో బేసికల్గా ఏమంటున్నారు అని అంటే రాబందులతోటి పొడిపిస్తారనమాట. రాబందులు గద్దలు చుట్టూ వచ్చి శరీరం మొత్తాన్ని కూడా చీల్చివేసే విధంగా మనకి అలాంటి ఆ నరకంలో అలాంటి శిక్షను మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా యాతన్ని అనుభవిస్తూ మనం చేసినటువంటి పాపాలన్నీ తిరిగి మనకి గుర్తొచ్చేంత వరకు ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటారు. ఏ త్విహావై భూతన్యుద్వేజయంతి యథాధందసూకాస్తే అపి ప్రేత్య నరికే ధందసూకా ప్రేత్య నరికే ధందసూకాఖ్యే నిపయంతి యత్ర నృపధందసూకాః పంచముఖాః సప్తముఖాః ఉపసృశ్యా గ్రసంతి హరే కృష్ణ ప్రభుజీ. ఎవరు ఈ జన్మమున సర్పముల వలె సదా క్రోధ స్వభావులై ఉండి ఇతర జీవులకు కష్టమును కలిగించురు, అట్టి వారు మరణానంతరము దందసూకమును నరకమున బడుదురు. రాజా, ఆ నరకమున గల 5 లేదా 7 పడగల సర్పములు వారిని మూషికముల వలె భక్షించును. హరే కృష్ణ ప్రభుజీ. ఒక పాము ఏ విధంగా అయితే ఎలుకలను తింటాయో ఆ విధంగా 5 తలలు ఉన్నటువంటి పాములు మనల్ని తింటాయంట. ఎప్పుడు మనం ఎప్పుడు కోపాన్ని ప్రదర్శించి మన కోపానికి ఇతరులను గనక మనం బలి చేసినట్లయితే, ఓకే, సో మనం క్రోధ స్వభావమై ఉండి ఇతరులను గనక మన కోపం వల్ల కష్టాన్ని కలిగించినట్లయితే అలాంటి వ్యక్తులకి ఈ నరకం దండసూకము అనేటువంటి నరకానికి పంపిస్తారు. ఆ దండసూకంలో 5 తలలు ఉన్నటువంటి పాములతో తినబెడతారు. ఏ త్విహావా అంధావకు అంధావట కుశూల గుహాదిషు భూతాని నిరుంధంతి తథాముత్ర శ్రీకల్పన మాతాజీ చదువుతారా? ఈ జన్మమున ఇతర జీవులను అంధకూపములలో ధాన్య గిడ్డంగులలో లేదా కొండ గుహలలో బంధించు వారలు మరణాంతరము అవట నిరోధం
నిరోధనము అను నరకమున పడుదురు. అచట వారు విషవాయువులు పొగ కలిగిన అంధకూపమున త్రోయబడి ఉక్కిరి బిక్కిరి అగుచు తీవ్ర యాతన అనుభవింతురు. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మనం ఒకవేళ చీకటి గదుల్లో లేకపోతే ధాన్య గిడ్డంగులు అంటే ఒకప్పుడు గిడ్డంగులు ఉండేవి. సో గిడ్డంగులు ఇప్పుడు ఎలా ఉంటాయో కూడా మన ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ధాన్యాన్ని నిల్వ చేయడానికి కోసం ఉంచుతారు గిడ్డంగులు. సో అలాంటి వాటిల్లో కనుక మనం ఏమైనా జీవుల్ని బంధించామనుకోండి, ఎందుకు బంధిస్తారో నాకు తెలియదు, ఏమన్నా మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పచ్చు. ఏమైనా సరే జీవులని ఎందుకు ఇలాంటి చీకటి గదుల్లో లేకపోతే పెంపుడు జంతువులనే బంధిస్తారేమో, మేబీ నైట్ టైం ఎటు పోకుండా ఉండడం కోసమో లేకపోతే ఎందుకు బంధిస్తారనేది నాకు తెలియదు. ఒకవేళ కనుక మనం అలాంటి తప్పులు చేసినట్లయితే, మనం అయితే పక్షులనైతే మనం పంజరాల్లో పెడుతుంటాం చూసాం, పంజరాల్లో పెట్టడం వాటిని పెంపుడు పక్షులు పంజరాల్లో పెట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి తప్పే. అంటే ఏ జంతువునైనా కానీ బంధించేటువంటి హక్కు మనకు లేదు, స్వేచ్ఛగా తనకి తను తిరగగలగాలి. మనం యాక్చువల్గా అయితే పెంపుడు కుక్కలను కూడా మనం బంధించే ఉంచుతాం, అది కూడా తప్పే. సో కొంతమంది గదిల్లో పెట్టి బంధించేస్తారు, కొంతమంది అయితే ఆఫీసులకు వెళ్తారు. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి పిల్లలు లేరనుకోండి, వాళ్ళు కుక్కలను పెంచుకుంటారు. కుక్కలను పెంచుకున్నటువంటి వాళ్ళు మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే ఈవినింగ్ వరకు తిరిగి రారు, అప్పటి వరకు గదిలోనే కట్టేసి ఉంచుతారు. వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వస్తారా అని కుక్కలు ఎదురు చూస్తూ ఉంటాయి. సో రాగానే అప్పుడు వాటిని కుక్కల్ని ఇప్పి బయటికి తీసుకెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది మహాపాపం. సో ఇలాంటి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తారట, అవట నిరోధనము అనేటువంటి నరకానికి తీసుకువెళ్తారు. అక్కడ విషవాయువులు పొగ కలిగినటువంటి అంధకూపమున తోయిబడి ఉక్కిరి బిక్కిరి అగుచు తీవ్ర యాతన అనుభవించాలి. అంటే మనం కూడా ఎలాంటి యాతన అయితే ఈ పశువులు అనుభవిస్తున్నాయో అలాంటి యాతనని మనం కూడా అనుభవించేటువంటి వాతావరణం ఉన్నటువంటి నరకానికి పంపిస్తారు మనల్ని. ఓకే. యస్త్విహావా అతిధీనభ్యాగతాన్ వా గృహపతి రసకృదుపగతాం మన్యుద్ధిర్దక్షురివ పాపేన చక్షుషా నిరీక్షతే తస్యాం చాపి నిరయే పాప దృష్టే రక్షిణి వజ్రాతుండా గృద్రాః కంక కాక కాకవ తాదయః ప్రసహ్యోరు బలా దుత్పాటయంతి హరే కృష్ణ ప్రభుజీ. అతిథి అభ్యాగతులను చూపుల చూపుతో అభ్యాగతులు అదే చదివాను ప్రభుజీ. అతిథి అభ్యాగతులను చూపుతోనే కాల్చి భస్మము చేయునట్లుగా కుటీర్ల దృష్టితో గాంచడివాడు మరణానంతరము పర్యావర్తనమును నరకమునబడును. రాబందులు కాంక పక్షులు కాకులు వంటి క్రూరముగమగు చూపులు కలిగిన పక్షులు అకస్మాత్తుగా దాడి చేసి అతని నేత్రములను బలవంతముగా పెరికివేయును. మన చూపులో కూడా పాపం ఉంటుంది అన్నమాట. సో మనం కొంతమందిని అదొక రకమైనటువంటి దృష్టితో చూస్తాం. సో ఆ దృష్టి అనేటువంటిది కూడా పాపాన్ని తీసుకొస్తుంది మనకి. అలా చేస్తే మన గుడ్లు పీకి వేయబడతాయి నరకంలో. సో పర్యావర్తనము అనేటువంటి నరకంలో రాబందులతోటి కాంక పక్షులతోటి కాకులతోటి మన గుడ్లని పీకి వేయబడతాయి అని చెప్తున్నారు. చదవండి మాత. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఇంటికి శత్రువు అరదించినను శత్రుగృహమునకు విచ్చేసి వచ్చి తినేనడి భావనము అతడు మరిచిపోయేడి విధముగా గృహస్థుడు సాదరముతో ఆహ్వానించవలెనని వైదిక మర్యాద తెలుపుచున్నది. అనగా ఇంటికి వచ్చే అతిథిని మర్యాద పూర్వకముగా ఆహ్వానింపవలెను. ఒకవేళ అతడు వాంఛితుడైనను అతనిని కళ్ళప్పగించి చూడరాదు. ఏలైనా అట్లు చేయువాడు మరణానంతరము పర్యావర్తమున నరకమునబడును. అచట గ్రద్దలు కాకులు కాంక పక్షులు వంటి క్రూరముగ పక్షులు అకస్మాత్తుగా దాడి చేసి కన్నుగ్రుడ్లను పెరిగివేయును.
హరే కృష్ణ సో ప్రభుజీ. శాస్త్ర ప్రకారం ఏం చెప్తుంది అంటే, ఒకవేళ మన ఇంటికి శత్రువు వచ్చినా కానీ శత్రువుని ఆదరించాలి, శత్రువుకి మర్యాద చేయాలి. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శత్రువు, ఇంట్లో ఉన్నంతసేపు శత్రువు కాదు. సో శత్రుత్వం అనేటువంటిది ఇంట్లో చూపించకూడదు. మన ఇంటికి వచ్చిన ఎవరైనా సరే మనం అతిథిగా అతిథి సత్కారాలన్నీ కూడా చేయాలి. అలా చేయకూడదు. వీడు ఎందుకు వచ్చాడు మన ఇంటికి, మనం ఒకవేళ వాడిని ఏమీ నోటితో అనకపోయినా కానీ కళ్ళతోనే అనేసాం అనుకోండి, కళ్ళు అప్పగించి చూస్తూ, అది కూడా ప్రమాదమే, అది కూడా మనకి పాపాన్ని తీసుకొస్తుంది. అలా తీసుకురావడం వల్ల మనం ఈ యొక్క నరకానికి వెళ్ళి గద్దలతోటి, కాకులతోటి, కాంక పక్షులతోటి శిక్షింపబడాలి. యస్త్విహావా ఆఢ్యాభిమతిర హంకృతి స్థిర్య ప్రేక్షణ. సర్వతో అభివిశంకి అర్ధవ్యయనాశ చింతయ పరిశుష్యమాన హృదయ వదనో నివృతి మన పగతో గ్రహ నిరక్షతి. సచాపి ప్రేత్య తదుత్పాదనోత్కర్షణ. సంరక్షణ శమల గ్రహ సూచీ ముఖే నరికే నిపతతి యత్ర. హా విత్తగ్రహం పాప పురుషం ధర్మరాజ పురుష మాయకాయవ సర్వ. తో అంగేషు సూత్రై పరివయంతి గౌరీ మాతాజీ. చదవండి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. ఈ ప్రపంచమున లేదా జన్మమున ధనగర్వితులైన వాడు నేను ధనవంతుడను, నాకెవ్వరూ సమానము కాగలరు అనుచు తలపోయిచుండును. క్రూరదృష్టి కలిగిన అట్టివాడు తన ధనమును ఇతరులు హరించరేమోనని సదా భయస్థుడైయుండును. చివరికి అతడి పెద్దలను కూడా శంకించును. ధనాసమనుడి ఆలోచనయే ముఖ్యం. ముఖము ఆలోచనచే ముఖము హృదయము ఎండినట్లుగా నుండి అతడి పిశాచము వలె గోచరించను. నిజమైన ఆనందమును అతడు ఏ విధముగానూ పొందజాలడు. అంతేగాక చింతారాహిత్యం అనగానేమో అతడు ఎరుగడు. ధనమును గడించుట, వృద్ధి చెందుట, వృద్ధి చేయుట, దానిని రక్షించుట అయిన కార్యములలో వనరించిన పాపముల వలన అతడు సూచీముఖమున నరకమును బడియును. అచ్చట యమభటులు సాలిగాండ్రు వస్త్రములను నేసినట్లుగా అతని దేహం అంతటినీ దారముతో నేసి కఠినముగా శిక్షించురు. అవసరముకు మించిన ధనమును కలిగిన వాడు తప్పక గర్వితుడగును. నవనాగరీకత యందు మానవుని పరిస్థితి ఈ రీతిగానే ఉన్నది. వైదిక సంస్కృతి ప్రకారము బ్రాహ్మణుడు ఎట్టి సంపత్తులు ఉండరావు. ఇది ఇక క్షత్రియులు వేదోపదిష్టులకు యజ్ఞములను ఉత్తమ కార్యములను చేయుటకు మాత్రమే ధన సంపత్తులను కలిగి ఉందరు. వైశ్యులు వ్యవసాయము, గోరక్షణ, వాణిజ్యము ద్వారా న్యాయబద్ధముగా ధనము నార్జింతురు. కానీ సూదరుని ధనము లభించిన దానిని అతడు విచక్షణారహితముగా వ్యయము చేయను. ప్రస్తుత యుగమున యోగులకు బ్రాహ్మణులు కాని, క్షత్రియులు కాని, వైశ్యులు కాని లేరు. దాదాపు ప్రతి ఒక్కరూ శూద్రప్రాయుడే, అనగా కలవు శూద్ర సంభవ అయి ఉన్నాడు. ఈ శూద్ర స్వభావమే నవనాగరికతకు గొప్ప హాని కలిగజేయుచున్నది. ధనమును భగవత్ సేవలో ఏ విధముగా ఉపయోగించవలనో శూద్రుడు అడుగడు. ధనమును లక్ష్మీదేవి అని పిలువవచ్చును. లక్ష్మీదేవి నారాయణ సేవలోనే సతతము నెలకొని ఉండును. కనుక ధనమున్నప్పుడు దానిని నారాయణ సేవలో వినియోగించవలను. అనగా దివ్యముకు కృష్ణ చైతన్యోద్యమమును అనగా హరినామ సంకీర్తనోద్యమము విస్తరింపచేయుటే ప్రతి ఒక్కరూ తమ ధనమును వాడవలను. ఆ ప్రయోజనమునకు గాక కేవలం అనవసరమును మించి
ధనమును ప్రోగు చేసినచో మనిషి అధర్మయుతమగు సంపత్తులను చూచుకొని గర్వితుడగును. వాస్తవమునకు ధనమంతయు శ్రీకృష్ణుడికే చెందినది. అతడే భగవద్గీత 5.29 యందు భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, సకల యజ్ఞ తపస్సులకు నేనే భోక్తను, నేనే సర్వలోక మహేశ్వరుడను అని పలికెను. అనగా సమస్తము శ్రీకృష్ణుడికే చెందినది, కాని ఎవరికను సంబంధించినది కాదు. అవసరమునకు మించిన ధనమును కలిగిన వాడు దానిని కృష్ణుని కొరకు ఏమి చేయవలెను? అట్లు చేయనిచో సంపత్తులను చూచుకొని గర్వితుడై అతడు తదుపరి జన్మమున ఇచ్చట వివరింపబడిన రీతి శిక్షకు గురియగును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే మాతాజీ. సో ధనం ఎక్కువ ఉండడం కూడా ప్రాబ్లమే. సో ధనం ఎక్కువగా ఉన్నటువంటి వాడు ప్రశాంతంగా ఉండడు. సో ఎందుకు అంటే తనకు ఉన్నటువంటి ధనాన్ని ఎక్కడ కోల్పోతాను అనేటువంటి భయం. సో ఇలా భయపడుతూ తను ఏదైనా సరే, తన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, తన ఇంట్లో ఏదైనా ఒక చిన్న వస్తువు కనిపించట్లేదు అనుకోండి, వెంటనే తన ఇంటికి వచ్చిన గెస్టుల్ని అనుమానించేస్తాడు. అవసరమైతే వాళ్ళ బ్యాగులు కూడా ఓపెన్ చేసి చెక్ చేస్తారు. ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇది వచ్చినటువంటి గెస్ట్ని అవమానించడం. సో ఒకవేళ ఆయన గనక ఆ దొంగతనం చేయలేదు, లేకపోతే ఆయనకి ఆ సంబంధం లేదు అనుకోండి, మనము మనకున్నటువంటి లక్షల కోట్లలో మనం పోగొట్టుకున్నది ఎంతో లేదు. ఒకవేళ అది నిజంగానే పోయినా, ఒక గ్రామ్ బంగారమే పోయినా కానీ ఆ గ్రామ్ బంగారం ఏం పెద్ద విషయం కాదు మనకున్న దాంట్లో. అయినా సరే మనకి ఎంత ఉన్నది అనేది అంత సంబంధం లేకుండా మనకి పోయిన దాని గురించి రియాక్ట్ అవుతాం. సో ఆ రియాక్షన్ తోటి మనం చేస్తున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఇది చాలా ఘోరమైనటువంటి పాపం. కాబట్టి ఈ ధనం ఎక్కువగా సంపాదించినటువంటి వ్యక్తి ఏమైనా సుఖంగా సంతోషంగా ఉంటాడా అంటే సుఖంగా సంతోషంగా ఉండడు, ఆయనే ఎక్కువగా అలజడికి లోనవుతాడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చేస్తున్నారు, చెప్తున్నారు. సో ఆ ధనాన్ని రక్షించడం కోసం చేసేటువంటి పాపాలు ఏదైతే ఉన్నాయో ఆ పాపాల వలన సూచీముఖం అనేటువంటి నరకానికి మనం వెళ్తున్నాము. కాబట్టి ధనం ఎక్కువ సంపాదించడమే లక్ష్యం కాదు, ధనంని ఎక్కువ సంపాదించి దాన్ని దాచిపెట్టడానికి మనం పడేటువంటి పాట్లు ఏవైతే ఉంటాయో అవి మనకు పాపాన్ని కూడా గురి చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో కాబట్టి ధనం ఎక్కువగా ఉందని గర్వితులు అవనాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మనకి కనుక నిజంగానే ధనం ఎక్కువగా ఉంటే ఆ ధనాన్ని మనము కృష్ణ సేవలో ఉపయోగించాలి. లేదు అని అంటే ఆ ధనం యొక్క మీనింగ్ లేదు, ఆ ధనం మనకి కష్టాలనే తీసుకొస్తుంది, ఆ ధనం వల్ల మనము గొప్ప జీవితాన్ని మనం భవిష్యత్తులో పొందలేము, గొప్ప జన్మని మనం అంతకంటే పొందలేము ధనం వల్ల. ధనం ఏమి మనకి శాశ్వతం కాదు, ధనము ఈ శరీరం ఉన్నంత వరకే, ఈ శరీరం ఉన్నంత వరకు కూడా పూర్తి కాలం మనం అనుభవించలేము. కాబట్టి ధనాన్ని చూసుకుని గర్వితం అవ్వడం అనేటువంటిది చాలా మూర్ఖత్వం. మనకి ఏం చెప్పారండి భగవద్గీతలో కృష్ణుడు? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, అంటే అన్ని యజ్ఞాలకి భోక్త ఎవరు? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. అంటే ఈ భౌతిక విశ్వంలో మనం చూసేటువంటి ప్రతిదీ కూడా ఎవరికి చెందినది? కృష్ణుడికి చెందినది. కాబట్టి అది కృష్ణుడికే అర్పించాలి. అంతేకాని నేనేదో కష్టపడ్డాను, నాకేదో చెమటలు వచ్చేసాయి కాబట్టి నేను సంపాదించింది నాది అనుకుంటే తప్పు. భగవంతుడు మనకి అది మనము ఆయన సేవ కోసం ఉపయోగించాలి అనేటువంటి భావనలో మనకి ఏ భౌతికమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చినా, మనకి భౌతికమైనటువంటి ఐశ్వర్యాన్ని భగవంతుడు ఇస్తే ఆ ఐశ్వర్యాన్ని మనం భగవంతుడి యొక్క సేవలో కనుక మనం ఉపయోగించకపోతే దాని యజమాని నుంచి మనం దొంగతనం చేసినట్టు. ఆస్తి లేకపోతే ఆ ఐశ్వర్యాన్ని అది యాక్చువల్గా ఎవరికైతే చెందిందో అది వాళ్ళకి అర్పించకుండా మనం ఉంటే దాన్ని మనం ఆ యజమాని నుంచి దొంగిలించిన దాంతో సమానం. కాబట్టి ఈ దొంగిలించడము అనేటువంటిది చిన్న విషయమేం కాదు. కాబట్టి భగవంతుడు మనకి దాన్ని, అందుకని మనం ఏదైనా సరే భగవంతుడికి అర్పించకుండా కనుక తింటే మనం పాపాన్ని భుజిస్తున్నట్లు అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేశారు శ్రీకృష్ణుడు. కాబట్టి గొప్పగా సంపాదించేసి గొప్ప జన్మని అనుభవిస్తున్నాను అనేటువంటి భావన తాత్కాలికం మాత్రమే, ఈ జన్మ తర్వాత మనం అనుభవించబోయేటువంటి శిక్షల గురించి ఇక్కడ చెప్తున్నారు. సో అక్కడ ఆనందాన్ని కోల్పోయి మనము సూచీముఖం అనేటువంటి నరకంలో యమభటులతో సాలెగాండ్లు వస్త్రమును నేసినట్లుగా అతని దేహమునంతటినీ దారముతో నేసి కఠినంగా శిక్షింతురు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే శరీరం మొత్తం కూడా నేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట, ఆ విధంగా మనల్ని శిక్షిస్తారు. ఏవం విధా నరక యమాలమే సంతి శతత. చదువుదాం, మనకు రెండు శ్లోకాలు ఉన్నాయి, మూడు శ్లోకాలు కంప్లీట్ చేద్దామా? రెండు పేజీలు ఉన్నాయి, కంప్లీట్ చేసేద్దాం.
एवं विधा नरक यमालये संति शतत शतशः सहस्रसस्थेषु सर्वेषु सर्व एव धर्मवर्तिनो ये चिदीहोदिता अनुदिताश्च वनिपते पर्यायेण विशन्ति तदैव धर्मानुवर्तिना इतरत्राह तो पुनर्भवे उभयशेषाभ्यां निविशन्ति सत्यवती माता जी चौधरी हरे कृष्ण प्रभुजी परीक्षण महाराजा यमलोकमुन इट नरकमुलो वंदलु वेलु कलवु नेनु पेर्कोनिन पापुलु పేర్కొనని వారు కూడా తన పాపం అనుసరించి వివిధ నరకములలోనికి చేరుదురు. కానీ పుణ్యాత్ములు మాత్రము దేవతాలోకములను చేరుదురు. అయినను తమ పుణ్య పాపం నశించినంతట వారి ఇరువును ధరణికి తిరిగి వత్తురు. ఓకే, సో ఇప్పటి వరకు పాపాల గురించి చెప్పారు. పాపాల గురించి చెప్పిన తర్వాత ఎలాంటి పాపం చేసినటువంటి వాళ్ళు ఇంకా అవ్వలేదమ్మా. సో ఇప్పటి వరకు పాపాల గురించి చెప్పారు, ఎలాంటి పాపాలు చేసినటువంటి వాళ్ళు ఎలాంటి నరకాలకు వెళ్తారు అనేటువంటి విషయాలు చెప్పారు. సో నరక లోకంలో మనం అనుభవించబోయేటువంటి శిక్షల గురించి చెప్పారు. ఒకవేళ నువ్వు పాపాలు చేయకపోతే ఏం చేస్తాం, ఏం చేస్తాం మదర్? ఒకవేళ పాపాలు కనుక ఓకే, పాపాలు చేసిన వాడు గొప్పవాడు కాదు, పుణ్యాలు చేసిన వాడు గొప్పవాడు అనేటువంటి భావంలో మనం ఉన్నాం కదా. సో అది కూడా కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. పుణ్యాలు చేసినటువంటి వ్యక్తి నరకలోకానికి పోడు కానీ స్వర్గలోకాలకు వెళ్తాడు. సో స్వర్గలోకం ఎంతకాలం ఉంటాడు? తన పుణ్య ఫలం తరిగిపోయేంత వరకు ఉంటాడు. అంటే ఒక హోటల్లోకి వెళ్ళి జేబులో 1,000 రూపాయలు పెట్టుకుని హోటల్కి వెళ్తే 1,000 రూపాయలు తరిగిపోయిన దాకానే మనల్ని హోటల్లో ఉండనిస్తాడు. హోటల్లో అన్నం పెట్టినా ఏం పెట్టినా మన రూమ్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు అయిపోయేంత వరకే. ఒకసారి డబ్బులు అయిపోతే హోటల్లో నుంచి బయటికి గెంటేస్తాడు. ఉంటా అన్నా ఉంచనివ్వడు, ఉండనివ్వడు. సో సెక్యూరిటీ తోటి బయటికి గెంటేస్తారు, మన లగేజ్ అంతా బయటపడేస్తారు. సో అదేవిధంగా మనం ఒకవేళ పుణ్యాలను సంపాదించితే, మనం ఒకవేళ స్వర్గలోకాలకు వెళ్తే స్వర్గలోకంలో మన జీవనం కూడా మన దగ్గర ఉన్నటువంటి పుణ్యాలు ఖర్చు అయ్యేంత వరకే. ఒక్కసారి పుణ్యాలు ఖర్చు అయిపోయాయంటే మళ్ళీ తిరిగి ఈ లోకానికి వచ్చి మళ్ళీ తిరిగి కష్ట నష్టాలను మనం మళ్ళీ అనుభవించాల్సిందే అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవండి మాతాజీ. హరే కృష్ణ భాష్యము. ఈ విషయంతో శ్రీకృష్ణ భగవాన్ గీతోపదేశము ఆరంభమగును. తథా దేహాంతర ప్రాప్తి. ఈ భౌతిక జగత్తున్న ప్రతి జీవుడు స్నానాలోకములలో ఒక దేహమును విడిచి మరొక దేహము గ్రహించుచుండును. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ సత్వ గుణయుతులు స్వర్గమునకేగుదురు. అదో గచ్చంతి తామస తమో గుణయుతులు నరకలోకములలో ప్రవేశించురు. అయినను వారి రూరును నిరంతర జన్మ మృత్యు పరంపరకు గురి కావలసినది. పరమ పుణ్యాత్ముడైనను ఉన్నత లోక భోగమును ముగిసిన పిమ్మట ధరణికి తిరిగి వచ్చునని భగవద్గీత తెలుపబడినది. క్షీణ్య పుణ్య మత్స్యలోక విశాంతి. కనుక ఒక లోకం నుండి వేరొక లోకంలో ప్రయాణం చేయటం అనేది జీవిత సమస్యలను పరిష్కరించదు. భౌతిక దేహమును స్వీకరింపన అవసరం లేనప్పుడు ఆ సమస్యలను పరిష్కరించబడను. ఇక మనిషి కృష్ణ భక్తి భావనాయుతుడు అయినప్పుడే అట్టి పరిస్థితి సాధ్యపడను. దీనిని గురించి శ్రీకృష్ణుడు భగవద్గీత 4.9 అందు ఇట్లు పలికను. జన్మకర్మచమే దివ్యం ఏం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వం ఎరిగిన వాడు శరీరత్యాగం పిమ్మట తిరిగి భౌతిక జగమును జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. ఇదే మానవ జన్మ పూర్ణత్వం మరియు జీవిత సమస్యలకు నిజమైన పరిష్కారమైనది. స్వర్గాది ఉన్నత లోకములకు విడలివలను మనము కుతూహల పడరాదు. అలాగనే నరకలోకమున పడవలసి వచ్చు రీతిగాను కర్మను అందింపరాదు. మనము స్వరూప స్థితిని పడిచి భగవద్ధామమునకు వెళ్ళినప్పుడే ఈ భౌతిక జగత్తు యొక్క పూర్ణ ప్రయోజనం నెరవేరగలదు. దాన్ని అనర్చుటకు అత్యంత సరళమైన విధానమును భగవంతుడే తెలిపి ఉన్నాడు. అదే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ.
అని సందేశము. మనిషి పుణ్యాత్ములు గాని పాపాత్ములు గాని కేవలం కాక కేవలం విశుద్ధ భక్తులే శ్రీకృష్ణ పాద పద్మములకు శరణచొచ్చవలను. అట్టి శరణాగతి విధానం కూడా సరళమైనది. బాలుడును దానిని అనుసరించగలడు. అది ఏ మన్మద భవమద్భక్తో మజ్జాజీ మాం నమస్కృహు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తించుచు శ్రీకృష్ణునే మనసు సదా తలుచుకోవలను. అతడు కృష్ణ భక్తుడై కృష్ణునే అర్చించుచు ఆ దేవదేవునికే నమస్కరింపవలను. ఈ విధముగా ప్రతి ఒక్కరూ తమ జీవిత కర్మలన్నింటినీ కృష్ణ సేవలోనే నియుక్తము కావింపవలను. ఓకే, కాబట్టి మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారు, మీరు పాపాలు చేయకండి, పుణ్యాలు చేయకండి, కృష్ణ భక్తి చేయండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి కృష్ణ భక్తి ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలో తెలియజేశారు. జన్మ కర్మ చమే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. సో మీరు ఒకవేళ నిజమైనటువంటి సమస్యను పరిష్కరించాలి అని అనుకుంటే ఆ నిజమైనటువంటి సమస్య ఏమిటి అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. సో ఆ నిజమైనటువంటి సమస్య మనకున్నటువంటి భౌతికమైనటువంటి సమస్యలు కాదు. నిజమైనటువంటి సమస్య జన్మ మృత్యు జర వ్యాధి నుంచి బయటపడడం. సో మనం ఎలాంటి భౌతికమైనటువంటి ప్లాన్లు ఎత్తులు వేసినా కానీ మనం జన్మ మృత్యు జర వ్యాధి నుంచి బయటపడలేము. ఏ దేవీ దేవతను ఆరాధించినా కానీ మనం జన్మ మృత్యు జర వ్యాధి నుంచి బయటపడలేము. కానీ ఎప్పుడైతే మనం కృష్ణ భక్తి చేస్తామో అప్పుడు మాత్రమే జన్మ మృత్యు జర వ్యాధి నుంచి బయటపడడం అనేటువంటిది జరుగుతుంది. హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ శ్రీకృష్ణ భగవానికి శరణు చొచ్చడం ఏదైతే ఉందో అది మాత్రమే మనకి జన్మ మృత్యు జర వ్యాధి అనేటువంటి నిజమైనటువంటి సమస్య నుంచి బయటపడేస్తుంది. కాబట్టి పుణ్యం చేయడం కోసం ఆ యజ్ఞాలు ఈ యజ్ఞాలు ఆ యాగాలు ఈ యాగాలు ఆ దేవికి ఆ ఈ దేవకి పూజలు చేయడం కంటే కృష్ణ భక్తి చేయడం వల్ల మనము నిజమైనటువంటి సమస్యను సాల్వ్ చేస్తాం. నివృత్తి లక్షణ మార్గం నివృత్తి లక్షణ మార్గం ఏతావానే వాండకోశో యశ్చతుర్థశత పురాణేషు వికల్పితా ఉపగీయతే యత్తద్భగవతో నారాయణస్య సాక్షాన్ మహాపురుషస్య స్తవిష్టం రూపమాత్మా మాయాగుణ మయమనువర్ణితమాదృతః పఠతి శృణోతి శ్రావయతి ఉపగేయం భగవతః పరమాత్మనో ఆగ్రహ్యామపి శ్రద్ధా భక్తి విశుద్ధ బుద్ధిర్వేద మనిషి ఏ విధముగా ముక్తి పదమున అగ్రసరుడు కాగలడో నేను ముందే ద్వితీయ తృతీయ స్కందములో చెప్పినట్టు వివరించి తిరి. చతుర్దశ భాగాలుగా విభజింపబడిన బ్రహ్మాండ గోళము ప్రాణములందు వర్ణింపబడినది. అది భగవంతుని బాహ్యరూపం అని భావిపడినది. ఆ దేవదేవుని ఆత్మ మాయా గుణ నిర్మితమైన ఆ రూపము సాధారణముగా విరాట్ రూపం అని పిలువబడను. అత్యంత శ్రద్ధతో ఆ విరాట్ రూప వర్ణనను పఠించువానికి లేదా దాని గురించి వినువానికి లేదా భాగవధర్మమును ప్రచారం చేయటకు దాన్ని వివరించువానికి కృష్ణ భక్తి భావనలో భక్తి శ్రద్ధల క్రమంగా విమడింపగలవు. అట్టి భావనను పొందుట కఠినమే అయినప్పటికీ ఈ విధానముచే మనుషుడు పవిత్రుడై పరతత్వం ఎరగగలడు. ఓకే, ఇప్పుడు ఫలశ్రుతి చెప్తున్నారు. సో ఇప్పటి వరకు మనం చూసినటువంటి భౌతిక విశ్వంలో ఉన్నటువంటి అనేక లోకాల గురించి చెప్పాం. ఈ అనేక లోకాలన్నీ కూడా భగవంతుడి యొక్క విరాట్ రూపంలో భాగం. సో మనం ఎప్పుడైతే ఈ భౌతిక విశ్వాలన్నిటి గురించి తెలుసుకుంటామో భగవంతుడి యొక్క విరాట్ రూపం గురించి తెలుసుకున్నట్లే ఇలా మనం ఇదంతా తెలుసుకోవడం, దీన్ని మనం ఇంకొకరికి ప్రచారం చేయటం ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి కృష్ణ భక్తి భావాన్ని పెంపొందిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. చదవండి మాత. నవీన నాగరికునికి అవగాహన కలుగ చేసి అతని మూల చేతనము జాగ్రత్త పరచుటకే కృష్ణ చైతన్యోద్యమము శ్రీమద్ భాగవత గ్రంథ ముద్రణను కొనసాగించున్నది. అట్టి చేతనము లోపించినప్పుడు మనుషుడు పూర్తిగా అంధకారమునబడెను. లోపించినప్పుడు
జీవుడు ఉన్నత లోకములకు ఎగినను లేదా నరకమును పడినను కాలము వృధాయగును. కనుక మనుషుడు శ్రీమద్ భాగవతమునందు వివరింపబడిన విరాట రూప వర్ణనను వినవలెను. బద్ధ జీవన స్థితి నుండి తనను తాను రక్షించుకొని క్రమముగా ముక్తి పదవును చేరి తద్వారా భగవద్ధామమునకు చేరుటకు అయ్యది మనిషికి తోడ్పడగలదు. విరాట రూప ధ్యానము అనేటువంటిది ఎవరు చేస్తారు? యోగులు. యోగులు. యోగులు యాక్చువల్ గా ఎవరి మీద ధ్యానం చేయాలి? నారాయణ మీద చేయాలి, కానీ వాళ్ళు విరాట రూప మీద చేస్తారు. యోగులు పరమాత్మ మీద ధ్యానం. ఓకే, పరమాత్మ మీద, పరమాత్మ మీద ధ్యానం గనక చేయలేకపోతే, పరమాత్మ మీద ధ్యానం చేయగలిగే స్థాయి వరకు వచ్చేంత వరకు విరాట రూపం మీద ధ్యానం చేయాలి. అంటే పరమాత్మ మీద ధ్యానం అనేటువంటిది కొంతవరకు భక్తిలోకి ప్రవేశించినట్లు, విరాట రూప ధ్యానం అనేటువంటిది భక్తిలో ప్రవేశించినట్లేం కాదు. ఓకే, సో ఇంతకుముందు మనము ఒకటవ స్కంద రెండవ స్కందంలో చెప్పుకోబడినట్లు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి తెలియజేస్తారు విరాట రూపం గురించి. అక్కడ గురించి కూడా తెలియజేసినప్పుడు యోగు యోగి అష్టాంగ యోగ విధానంలో పరమాత్మను ధ్యానం చేయాలి అనేటువంటి విషయం చెప్పిన తర్వాత ఈ పరమాత్మ మీద ధ్యానం కుదరనప్పుడు విరాట రూపం మీద ధ్యానం చేసి మళ్ళీ పరమాత్మ మీద ధ్యానం చేసి కావాలి అనేది. ఓకే, అంటే ఏంటి, భక్తుడుగా మారాలి అని చెప్తున్నారు. అంటే నీకు విరాట రూప ధ్యానం అనేటువంటిది నిన్నేమి ముక్తినివ్వదు. విరాట రూప ధ్యానం అనేటువంటిది పరమాత్మ ధ్యానానికి తీసుకొస్తుంది. పరమాత్మ ధ్యానం చేసినప్పుడు ముక్తి వస్తుంది. ఓకే, కాబట్టి విరాట రూప ధ్యానం అనేటువంటిది భక్తిలో మనం ముందుకు పోవడానికి ఉపయోగపడేటువంటిది సాధనం, ఆ విధంగా ధ్యానం చేయటం అనేటువంటిది. సో కాబట్టి మనం విరాట రూపమే చాలా గొప్పది, విరాట రూపాన్ని ధ్యానం చేస్తే అన్ని రకాల సిద్ధులు అన్ని రకాల ముక్తులు వచ్చేస్తాయి అనుకుంటే పొరపాటు. అది ఒక స్టేజ్, ఆ స్టేజ్ దాటి ఇంకొక స్టేజ్కి వెళ్ళాలా, భక్తి అనేటువంటి స్టేజ్కి. ఆ భక్తి అనేటువంటి స్టేజ్కి వెళ్ళేంత వరకు కూడా మనకి ముక్తి అనేటువంటిది రాదు. ఓకే, శ్రుత్వా స్థూల తథా సూక్ష్మం. రూపం భగవతో యతిః. స్థూలే నిర్జితమాత్మానం. ముక్తియందు అభిరుచి కలిగిన వాడు, మోక్ష పదమును గ్రహించిన వాడు, బద్ధ జీవన పదమును అనురక్తుడు కానివాడు నైన పురుషుడు యతి అనబడును. అట్టివాడు విరాట్ రూపమును చింతించుచు తొరుత తన మనస్సును నిగ్రహించుకొనవలను. పిదప క్రమముగా శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక రూపమును సచ్చిదానంద విగ్రహము చింతించవలను. ఆ విధముగా అతని మనస్సు సమాధి యందు నెలకొనగలదు. ఈ ప్రకారము భక్తి యోగముచే అతడు భక్తుల పరమగమ్యమగు భగవంతుని ఆధ్యాత్మిక రూపమును అనుభూతమునర్చుకొనగా అతని జన్మ ధన్యమగును. భాష్యం. మనసు స్థిరంగా లేనటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పని విరాట రూప ధ్యానం. సో విరాట రూప ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనసు స్థిరత్వం వస్తుంది. ఒకసారి మనసు స్థిరత్వం వచ్చిన తర్వాత ఇంకా నేను భక్తిలో సాధించేశాను అని అనుకుంటే తప్పు. విరాట రూప ధ్యానంతో నా మనసు స్థిరమైపోయింది, దాని అర్థం నేను భగవంతుడికి భక్తి చేశాను అనుకుంటే తప్పు. మనసు స్థిరంగా వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అని అంటే నిజమైన భక్తి. అప్పుడు మనం భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేయాలి. విరాట రూప ధ్యానం నుంచి భగవంతుడి యొక్క రూపాన్ని రూపముకి చేసేటువంటి ధ్యానం వరకు కూడా మన యొక్క భక్తి పెరగాలి. అప్పుడు మనం నిజంగా ముక్తిని పొందగలుగుతాం, మన జన్మ ధన్యమవుతుంది అప్పుడు. ఓకే, చదవండి మాతాజీ. భాష్యము. మహసేవం ద్వార మాహూర్వి ముక్తేహే అని చెప్పబడినది. ముక్తి పదమున పయనింపగోరువాడు మహాత్ముల సాంగత్యమును అనగా ముక్తులతో సాంగత్యమును నెరపవలను. ఏలయనగా శ్రీమద్ భాగవతమున వర్ణింపబడిన శ్రీకృష్ణ భగవానుని నామరూప గుణ సంపత్తులను గూర్చిన వర్ణనను వినుటకు వర్ణించుటకు కీర్తించుటకు అట్టి సాంగత్యమున అవకాశము లభించగలదు. సంసార పదమున జీవుడు నిరంతరము జన్మ మృత్యు వలయము నందే పరిభ్రమించును. అట్టి బంధము నుండి బయటపడగోరువారు మా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంగమున తప్పక చేరవలను. ఆ విధముగా వారు భక్తుల ముఖత శ్రీమద్ భాగవతమును వినడి లాభమును బడయుటనే గాక శ్రీ కృష్ణ భక్తి ప్రచారమునకై దానిని వివరింపవచ్చును. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. జయ శ్రీమాతాజీ, మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పండి.
మీ కూతుర్ని స్కూల్కి పంపిస్తే ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయమని చెప్తారు మీరు? కంపల్సరీ మంచి గుణం, మంచి ప్రవర్తన ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయమని చెప్తాం. ఎందుకు? అంటే మంచి మార్గంలో నడవడానికి మంచి వ్యక్తులతోనే సాంగత్యం చేయమని చెప్పాలి కదా ప్రభు. సో వాళ్ళకున్న గుణాలు మనకు వస్తాయి కాబట్టి కదా, అదే చెడ్డ గుణం ఉన్నటువంటి వాళ్ళతో సాంగత్యం చేస్తే మనకి చెడు వస్తుంది. కాబట్టి ఒకవేళ మనం ముక్తి సాధించాలి అనుకుంటే, ఒకవేళ ఇప్పుడు మీ అమ్మాయి కలెక్టర్ అవ్వాలనుకుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అంటే బాగా చదువుకునే జ్ఞానం ఉన్న వాళ్ళతో సాంగత్యం చేయమని. ఒకవేళ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే ఇంజనీరింగ్ ప్రొఫెషన్లో మంచిగా ఆల్రెడీ రాణించినటువంటి వాళ్ళతో యొక్క సాంగత్యంలో ఉంటే వాళ్ళు ఎలా సాధించారు, వాళ్ళు ఏం చేశారు అనేటువంటి విషయం మనం చూసి వాళ్ళ ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదండి. అదేవిధంగా మనం ఒకవేళ ముక్తి సాధించాలి అంటే భగవద్ధామంలో ఉన్న వాళ్ళతో ఎక్కువ సాంగత్యం, భక్తిలో ఉన్నటువంటి వాళ్ళతోటి, ముక్తులైనటువంటి వాళ్ళతోటి, ముక్తిని సాధించేటువంటి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళతోటి సాంగత్యం చేయాలి. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు, సాధువులతో సాంగత్యం చేయడం వల్ల మనకి భక్తి పెరుగుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, లాస్ట్ శ్లోకం. భూద్వీప వర్ష సరిదధ్రి నభః సముద్ర పాతాళోక సంస్థ గీతామయా తవ నృపాద్భుతమీశ్వరస్య సకల జీవ నిఖాయ ధాను చదవండి లాస్ట్ శ్లోకం. సత్యవతి మాతాజీ, గౌరీ మాతాజీ మీరు చేయాలి. సారీ చదవండి మాతాజీ. హరే, మీరు ఇంకా పిలవరని కళ్ళజోడు తీసి పెట్టేశాను. రాజా, భూమండలమును ఇతర ద్వీపములను వాని వర్షములను నదులను పర్వతములను నేను వర్ణించి తిని ఆకాశమును సముద్రములను అధోలోకములను దిక్కులను నరకలోకములను నక్షత్రములను కూడా వివరించి తిని ఇవన్నీ కలిపియే భగవంతుని విరాట్ రూపముకు చున్నది. ఆ రూపమునే సమస్త జీవరాశి ఆశ్రయించి ఉన్నది. ఈ ప్రకారము భగవంతుని అద్భుతముగు బాహ్య రూప విస్తారమును నేను వివరించి తిని చెప్పి తిని శ్రీమద్ భాగవతంలోని నరకలోకమున వర్ణనము అను పంచమ స్కందము నందలి 26వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హోనల్లోలిని పంచతత్వ ఆలయమున 519-75 నాడు పూర్తి చేయబడినది. బుక్ రాసిందా ప్రభుజీ? 1975. ఓకే ఓకే, సో ఏం చెప్తున్నారు, ఇప్పటిదాకా వర్ణించింది అంతా కూడా ఏదైతే ఉంది, ఏదైతే ద్వీపాలు ఉన్నాయి, ఆ ద్వీపాలతో పాటు వర్షాలు ఉన్నాయి, ఆ వర్షాలలో ఉన్నటువంటి పర్వతాలు, వృక్షాలు, ఇటన్నిటినీ ఏదైతే వర్ణించానో, ఆకాశము, ఇదంతా కలిపి భగవంతుడి యొక్క బాహ్య శరీరం, ఓకే, బాహ్య శక్తి. ఇదంతా కూడా భగవంతుడి యొక్క బాహ్య శక్తి అంటే ఇదంతా కూడా విరాట్ రూపం, భగవంతుడి యొక్క విరాట్ రూపం. సో ఈ ప్రకారంగా కనుక భగవంతుడి యొక్క బాహ్య రూప విస్తారాన్ని ఆయన తెలియచేశారు. ఈ బాహ్య రూపంలోనే మనం అందరం కూడా ఆశ్రయాన్ని పొంది ఉన్నాము, అంతే కదండి. మనం అందరం ఎక్కడ ఉన్నాం? భగవంతుడి బాహ్య శక్తిలోనే ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా భగవంతుడి యొక్క విరాట్ రూపంలో ఆశ్రయమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఓకే, సో ఈ విధంగా నరకలోక వర్ణనము అనేటువంటి ఈ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. ఈ అధ్యాయంతో ఈ స్కందం కూడా కంప్లీట్ అవుతుంది. శ్రీమద్ భాగవతంలో పంచమ స్కందం సమాప్తం. శ్రీమద్ భాగవతం కి జై. అవసరం లేదు మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే.